రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రతిపక్షాలు ఓరవలేకపోతున్నాయన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ప్రతిపక్షాల మాటలను ప్రజలు పట్టించుకోవడం లేదన్నారు. ఈ నెల 27న జనగామ జిల్లా వేలేరులో మంత్రి కేటీఆర్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. వరంగల్ రైతాంగానికి సాగునీరు అందిస్తున్న సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్లకు 30,000 మంది రైతులతో కృతజ్ఞతా సభ నిర్వహిస్తామంటున్న మంత్రి ఎర్రబెల్లితో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. ఈ నెల 27న హన్మకొండ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటించబోతా ఉన్నారు. ధర్మసాగరు అదేవిధంగా వేలేరు ఈ మండలాలకు సంబంధించి లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించినటువంటి పనులకు శంకుస్థాపన చేయబోతాను. స్టేషన్ కనుపూర్ నియోజకవర్గంలో అత్యధికంగా ఉపయోగం జరుగుతుంది. దాదాపు 150 కోట్ల పనులకు సంబంధించిన శంకుస్థాపన జరగబోతాను. అందుకు సంబంధించి రైతుల కృతజ్ఞత సభ మధ్యాహ్నం ఉండబోతా ఉంది. దాదాపు 30,000 మందితో ఏర్పాటు చేస్తున్నట్టుగా చెప్తా ఉన్నారు. పనులకు సంబంధించి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్ర రైతు బంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర రెడ్డి, ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పరిశీలిస్తాను. ప్రస్తుతం మంత్రి గారు ఉన్నారు. కేటీఆర్ షెడ్యూల్ ఏంటి, ఏ పనులకు శంకుస్థాపన చేయబోతున్నారు, సభ ఏ రకంగా? 27వ తారీఖు నాడు 12 గంటలకు ఇక్కడ వేలేరులో దిగుతాడు. దిగిన తర్వాత కొంత అధికారులతోటి ఒకసేపు సమీక్ష ఉంటుంది. అది పల్లరాజేశ్వర రెడ్డి ఇంటి కడ సమీక్ష ఉంటుంది. అక్కడి నుంచి లంచ్ చేసి వచ్చి 1 గంటకు అన్ని ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు జరగడం జరుగుతాయి. దాదాపు 150 కోట్ల వర్స్ లిఫ్ట్ ఇరిగేషన్ కూడా సుమారు 120 కోట్లది లిఫ్ట్ ఇరిగేషన్ కూడా ముఖ్యమంత్రి గారు మంచి హృదయం మనిషి కాబట్టి ఈ ప్రాంతం కొంత ఎత్తు ప్రాంతం, దేవాదుల నీళ్ళు వస్తలేవని పల్లరాజేశ్వర రెడ్డి గారు, రాజయ్య గారు, కడియం శ్రీయర్ గారు అందరు కలిసి రిక్వెస్ట్ మేరకు మళ్ళీ అదనంగా దీన్ని మంజూరు చేయటం జరిగింది. దీనికి జనగం కాన్స్టిట్యూన్సీ కొంత పోతుంది, చాలా గన్పూర్ కాన్స్టిట్యూన్సీ ఎక్కువ పారుతుంది. ఇది తయారైన తర్వాత జనగం జిల్లాలో ప్రతి ఎకరానికి నీళ్ళు వచ్చే అవకాశం, ఇప్పటికే 90% గ్రామాలలోకి నీళ్ళు వచ్చినాయి. ఇది అయిన తర్వాత 100% రేపు గ్రామాలలోకి నీళ్ళు వచ్చి నీళ్ళు వస్తున్నాయి. ముఖ్యమంత్రి గారు మనసున్న మహారాజు కాబట్టి వీడికొచ్చి కేటీఆర్ గారు, మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు వచ్చి మరి శంకుస్థాపన చేయడం జరుగుతున్నది. దీన్ని ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున రైతాంగం కూడా కదిలిచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. దాదాపు రైతులు కూడా 30,000 మంది వచ్చి స్వాగతం చెప్పేందుకు కూడా రైతులు సిద్ధంగా ఉన్నారు. పెద్ద బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ముఖ్యంగా ఇప్పటికే చాలా వరకు పాదయాత్ర పేరుతో విమర్శలు చేస్తూ ఉన్నారు, బీజేపీ సంబంధించి కావచ్చు లేదా కాంగ్రెస్ సంబంధించిన నేతలు. మీరేమో ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నారు, ప్రజల నుంచి ఏ రకమైన స్పందన వస్తుంది, వారి మాటలను ఏ రకంగా స్వీకరిస్తూ ఉన్నారంటే అంటే నేను ఒకటే అంటున్నా, ప్రజలు స్పందిస్తలేరు. వాళ్ళకు వాళ్ళు కిరాయి మనసులో పెట్టుకొని వాళ్ళు ఎంబడి, మీరు ఎక్కడ చూసినా చూడండి, వరంగల్లో మీటింగ్ పెట్టిండు 1,000 లేరు. ఎక్కడ పెట్టిండు? బట్టల బజార్లో పెట్టిండు. ఆడ 500 200 మంది ఉంటేనే ఫుల్ రష్ ఉంటుంది. హనుమకొండ ఎక్కడ పెట్టిండు? నన్ను పబ్లిక్ గార్డెన్లో పెట్టిండా, లేకపోతే నన్ను బహిరంగ సభ ప్లేస్లో పెట్టిండా? పాలకుర్తలో పెట్టిండు, చౌరస్తాలో పెట్టిండు, గన్పూర్ ట్రాఫిక్ అంతా కూడా ఆగిపోయి జనం అట్రాక్ట్ అవుతుంది. నేను ఒక్కటే ఛాలెంజ్ చేస్తున్నాను, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఏదైనా బహిరంగ సభ ఇటువంటి స్థలం చూసి ఓ సభ పెట్టుకోనండి, అప్పుడు వాళ్ళ భాగవతం బయటపడుతుంది. రాష్ట్ర స్థాయిలో కిరాయికి ఇచ్చిన గుండాలే వాళ్ళ ఎంబడి తిప్పుకుంటున్నారు. నేను ఒక్కటే, వాళ్ళ ఎంబడి తిరిగేటోళ్ళు కూడా ఎవరండి? వాళ్ళ ఎంబడి తిరిగేటోళ్ళు, వాళ్ళ ఎంబడి స్టేజ్ మీద ఉన్న వాళ్ళు ఎవరు? ఒక్కొక్కరు పేరు చెప్పండి. ఒకరు కోడలు చంపిన ఉన్నాడు, ఒక 5 మర్డర్లు చేసి ఒక జైలు పోయించిన ఉన్నారు, ఒకరు 6 మర్డర్లు చేసి జైలు పోయించిన ఉన్నారు, ల్యాండ్ మాఫియాలో కానీ దొంగతనాలు చేసిన వాళ్ళు, అంటే మందిని మోసం చేసిన వాళ్ళు. ఆ రేవంత్ రెడ్డి చరిత్ర ఎట్లనో, రేవంత్ రెడ్డి ఎమ్మడి ఉన్న వాళ్ళు కూడా అదే చరిత్ర గల్లోళ్ళు ఉంటున్నారా? అసుంటి వ్యక్తులను మేము పట్టించుకునే పరిస్థితి లేదు. మీరేం చెప్తారు, ఇక్కడ ఇటు నుంచే ఈ గోదావరి నీళ్ళు వెళ్ళినా ఇక్కడ ఈ ప్రాంతానికి నీళ్ళు వచ్చినటువంటి పరిస్థితి లేకుండా రైతులు కొంత ఆందోళన ఉంది గతంలో, ఈరోజు ఈ లిఫ్ట్లు వస్తున్న సందర్భంగా రైతులు ఏర్పడే స్పందన ఉంది? గతంలో ఈ ప్రాంతానికి నీళ్ళు తేవాలని చెప్పేసి చాలామంది ప్రయత్నం చేసినామని చెప్పేసి నాటకం ఆడిన తప్ప ఎక్కడ కూడా నీళ్ళు రాలే. కొన్ని కాలువలు దువ్వినరు, ప్రాజెక్టులు గట్లే, రిజర్వాయర్ గట్లే. ఇవాళ ముఖ్యమంత్రి గారు శ్రద్ధతో పెండింగ్ ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేసుకోవడం, ఇవాళ దేవాదుల అన్ని చోట్లకు ఉంటే ఇవాళ దేవాదులను ముఖ్యంగా వరంగల్ జిల్లాకే డెడికేట్ చేసుకోవడం, ఇలా వరంగల్ జిల్లా మొత్తాన్ని కూడా ఇవాళ దేవాదులతో సస్యశ్యామలం అవుతున్నది. ఎక్కడైతే ఎత్తైన ప్రాంతాలు ఇవాళ వేలేరు కావచ్చు, చిలుపూరు కావచ్చు, తరిగొప్పల కావచ్చు, నర్మేట కావచ్చు, అదే ఇంకా ధర్మసాగర్లో ఉండే ఒక 3-4 గ్రామాలు కావచ్చు,
ఈ గ్రామాలకు కూడా లేదంటే ముఖ్యమంత్రి గారు వరంగల్కు వచ్చినప్పుడు రివ్యూ చేసి ఖచ్చితంగా అన్ని ప్రాంతాలకు అన్ని ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వాలని చిత్తశుద్ధితో ఇవాళ 120 కోట్లతో ఇవాళ ఎత్తిపోతల పథకం ఇవన్నీ చిన్న చిన్న మినీ లిఫ్ట్లు ఇచ్చారు. ఇది ఈ ప్రాంతంలో ఒక చిన్న వేలేరు అనేది చివరికి చిన్న ప్రాంతం. ఇక్కడ ఒక మండలం ఇచ్చిండ్రు, పక్కనే చిల్పూరు అదొక మండలం ఇచ్చిండ్రు. ఈ మండలాలు ఇవ్వడమే కాకుండా ఈ మండలాల్లో ఉండే ప్రతి ఎకరానికి తాగునీరు సాగునీరు రెండు సాగునీరు ఇస్తున్నారు, తాగునీరు ఇచ్చింది కాబట్టి వారికి కృతజ్ఞత తెలియజేయడం కోసమే కేసీఆర్ గారికి మేము విన్నపం ఇచ్చుకున్నాం. ఆనాడు మా జిల్లా మంత్రుల్ని వారినే తీసుకుపోయి చేయించుకోమని చెప్పిండ్రు. మా జిల్లా మంత్రులు మీరన్నారండి, లేకపోతే కేటీఆర్ గారు వస్తే కూడా బాగుంటుంది అని చెప్పేసి మా యొక్క కొంత స్వార్థం కూడా ఉన్నది. మాకు కొన్ని రోడ్లు పిఆర్లు వచ్చినాయి, కుడాలు వచ్చినాయి, ఆర్ఎన్బీలు వచ్చినాయి, అట్లానే చూపించేసి వాళ్లకు కృతజ్ఞత తెలిపి మరికొన్ని నిధులు కూడా ఈ ప్రాంతాలకు రావాలనే ఉద్దేశంతో వారిని మేము పిలుచుకున్నాం. వచ్చే ఎన్నికలకు కూడా ఖచ్చితంగా చెప్తున్నాం, ఈ ప్రాంతం ఒకటే దిక్కు వరుగుతుంది, అది బీఆర్ఎస్ దిక్కు వరుగుతుంది, అది కేసీఆర్ దిక్కు వరుగుతుంది, ఖచ్చితంగా రైతులు కృతజ్ఞత భావంతో ఉంటారని చెప్పేసి విశ్వాసంతో మేము ఉన్నాం. మీరేం చెప్తారు కేటీఆర్ వస్తున్న సందర్భం మీ నియోజకవర్గ ప్రజలకు? స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం ఈరోజు దేవాదుల సాగునీరుతోటి సస్యశ్యామలం అవుతుంది, మరో కోనసీమలో మారబోతుంది. ఎందుకంటే ఇది ఫస్ట్ సెకండ్ ఫేజ్, ఇంకా ఫస్ట్ సెకండ్ ఫేజ్లో 40% వాటరే వస్తూ ఉన్నది, ఇంకా 60% వాటర్ టన్నెల్ ద్వారా వచ్చే మళ్ళీ ఇవే రిజర్వాయర్లకు. సో ఆ రకంగా కేసీఆర్ గారు మనసున్న మహారాజు. ఎప్పటికప్పుడు మా మంత్రివారు దయాకర్ రావు గారికి బడి కూడా అప్ప చెప్పడం జరిగింది. ఎక్కడ ఒక్క ఎకరం కూడా వెళ్ళొద్దు, ఎందుకంటే ఈ దేవాదులను అభక్త వరంగల్ జిల్లాకే లిమిట్ చేసి మిగతా ప్రాజెక్టులను బయటికి తీసుకుపోవడం జరిగింది. కాబట్టి దాంట్లో నేను చాలా స్టేషన్ కనుపు నియోజకవర్గ పరంగా నేను చాలా దృష్టవంతుని, ఎందుకంటే తొండలు కూడా గుడ్డు పెట్టినంత పరిస్థితి, అంత భయంకరమైన కరువు ప్రాంతం ఇదంతా కూడా, ఎస్పెషల్లీ చిల్పూరు మండలం, ఇక్కడ ఈ ధర్మసారి ఈ వేలేరు మండలం. సో ఈరోజు చిల్పూర్లో కొండాపూర్ శ్రీపతిపల్లి లింగంపల్లి ఎత్తైన ప్రదేశాలు ఆ మూడు, ఇక్కడికి వస్తే మనకు మా గణపూర్ వరకు చెప్తున్నా, మా మద్దలగూడెం పైన పీసర, తర్వాత వేలేరు, కిష్ట గొల్లకిష్టపల్లి, ఇక్కడ ఇటు షొడిషపల్లి, కింద తండాలు, ఆంచెల్లి, ముప్పారం, నారాయణగిరి వరకు, కింద మలకపల్లి, ధర్మపురం, వంగాలపల్లి, ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ మినీ లిఫ్ట్స్ ద్వారా మొత్తం కూడా సస్యశ్యామలం అవుతాయి. అక్కడ నుండి మళ్ళీ మనం పక్కకి ఎక్స్టెండ్ చేసుకునే దానికి అవకాశం ఉంది. ఇప్పటికే మొత్తం అన్ని గ్రామాలకు దేవాదుల ద్వారా సాగునిచ్చే పరిస్థితి ఉన్నది. ఇప్పటికీ రిజర్వాయర్లలో నీళ్లున్నాయి, చెర్లలో నీళ్లున్నాయి, ఒక్క ఎకరం కూడా ఎండిపోకుండా మేము కార్యక్రమం చేసుకుంటాం. తప్పకుండా రేపు ఇవన్నీ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు మరి కేటీఆర్ గారి చేతుల మీదుగా శంకుస్థాపన జరగాలి. మళ్ళీ కొన్ని వారిని వరాలు అడగాలనే ఉద్దేశం. కుడా పరిధిలో 50 గ్రామాలు ఉంటాయి, 5 మండలాలు ఉంటాయి. సో పోయినసారి ఎలక్షన్ల ముందు కూడా వారు మాకు సాయం చేయడం జరిగింది, కుడా నిధులు ఇవ్వడం జరిగింది. ఈసారి కూడా తప్పకుండా కుడా నిధులు కూడా ఇస్తారని ఎదురు చూస్తాను. తప్పకుండా రేపు జరగబోయే కృతజ్ఞత బహిరంగ సభ బ్రహ్మాండంగా సక్సెస్ అవడానికి అవకాశం ఉంది. రైతు మొత్తానికి కేటీఆర్ వస్తున్న సందర్భంగా భారీ బహిరంగ సభ రైతులు రాబోతున్నారని చెప్పి నేతలు చెప్తా ఉన్నారు. కెమెరామెన్ సంజయ్తో ప్రదీప్ టీ న్యూస్ వరంగల్.